ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ల సమావేశం జరగబోతోంది. ప్రధాని నివాసానికి ఇప్పటికే బైడెన్ కన్వాయ్ చేరుకుంది. ఇరువురి మధ్య ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగబోతున్నాయి. రక్షణ, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. తొలిసారి భారత్ వచ్చిన జో బైడెన్ కి ఘన స్వాగతం లభించింది. గ్రాండ్ వెల్కమ్ పలికారు వికే సింగ్. ఐటీసీ మౌర్య హోటల్లో బైడెన్ బస చేస్తున్నారు. రేపు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళి అర్పిస్తారు బైడెన్. ఆ తర్వాత G20 శిఖరాగ్ర సదస్సుకి వెళతారు. ప్రత్యేక విమానంలో జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే మోదీ బైడెన్ల సమావేశం జరగబోతోంది. ప్రధాని నివాసానికి బైడెన్ కన్వాయ్ ఇప్పటికే చేరుకుంది. మరి కాసేపట్లో జో బైడెన్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇరువురి మధ్య ద్వైపాక్షిక అంశాలపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. రక్షణ, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు చేసే అవకాశం ఉంది. తొలిసారి భారత్కి వచ్చిన జో బైడెన్ కి ఘన స్వాగతం లభించింది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. వికే సింగ్ జో బైడెన్ ని గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఐటీసీ మౌర్య హోటల్లో ఆయన కోసమని ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. రేపు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళి అర్పిస్తారు బైడెన్. ఆ తర్వాత G20 శిఖరాగ్ర సదస్సుకి హాజరవుతారు. జో బైడెన్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ నృత్యాలతో అతిథులకు ఆహ్వానం పలికారు.